ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్న కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్న అధ్యక్ష, కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష, ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధరన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన గుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. అధ్యక్ష ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష, పేర్లు అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రు అంటే నేను అవకాశం ఇచ్చిన, మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం ప్లీజ్. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు నడపాల హౌస్ని, మీరు నడపాల అధ్యక్ష. వారు సార్ వినండి సార్, వినండి సార్, ఇన్ అ డెమోక్రసీ సార్ వి హావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే, ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా ఐదుగురు మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్, నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నా నేను. ఈ డీవియేషన్ రాదు మనకు. నేను అదే అండి, వారు మాట్లాడింది రైట్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు, మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష, అధ్యక్ష ఒకటి వాస్తవం, గత పదేళ్లలో పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు అధ్యక్ష. మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ల పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరిలూదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది, ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? అధ్యక్ష నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. అధ్యక్ష వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవిపల్లి చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుతురు, అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపినాం, పల్లె ప్రగతిని చేసి చూపెట్టినాం. కావాలంటే చూసుకోవచ్చు, ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు ట్యాంకర్లు, ఏ పల్లెకు పోయినా ట్రాలీలు, ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డులు, ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట అయ్యాల నీళ్లు, బ్రహ్మాండంగా చెట్లు. ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష?
ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి, పర్వాలేదు, పదేళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి. సర్పంచులకు ఇది ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష, సంతోషం, చేయండి. మేము వద్దంటలేదు, నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వి వెల్కమ్ ఇట్, వి విల్ సపోర్ట్ యూ, తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, గత పదేళ్లలో రక్తాన్ని రంగరించినాం, మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది. అధ్యక్ష, ఐటీ రంగంలో ఎన్నిన వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంత ఉందో దాన్ని బట్టే చెప్పచ్చు. నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో, ఐటీఐఆర్ వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ఐటీఐఆర్ అంటే అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పినారు అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు యూపీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ఐటీఐఆర్ అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ఐటీఐఆర్ ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు కేసీఆర్ గారి పనితీరు వల్ల 2022-23వ సంవత్సరానికే 2,41,000 కోట్లకు ఐటీ ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ఐటీఐఆర్ లేకున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ మోకాలడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ఐటీఐఆర్ ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు కేసీఆర్ది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, విచిత్రం ఏంటంటే మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్న సార్, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అధ్యక్ష, వారు చెప్పారు నిన్న, మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన 2 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, 6లో 2 అమలు అయిపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మి. మహాలక్ష్మిలు ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసింది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళా మహాలక్ష్మి కార్యక్రమం, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.5 కోటి మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్, ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పారు, ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్, చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్, అది వారికి తెలియదు, తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు, ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష. ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు, 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష?
ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది. ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసిన అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్లే కంచెలు వేసి, 2023లో వాళ్లే తీసి ఏదో చేసినామంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్. 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు. ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష? 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, వారు చెప్పారు బీసీలకు సప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 100,000 కోట్లు కేటాయిస్తాం, సప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష. బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు, ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీ సప్లాన్ అన్నారు, బడ్జెట్ సెషన్లోనన్నా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు, తప్పకుండా నిలబెట్టాలా, 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు, నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు, మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాల. అధ్యక్ష, ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష, మా వివేకన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకన్న గురించి చూస్తున్నారు, తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష, ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చెప్పారు. వీ వెల్కమ్ ఇట్, మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి, 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు, తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇంకొక మాట, గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష, మాకు చాలా విచిత్రం అనిపించింది, అమరుల త్యాగాలు బలిదానాలు ఎవరు అధ్యక్ష, ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసిపెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా అర్థనాదాలు అని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, తెలంగాణ ఉద్యమాన్ని అనగ తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపింది ఎవరు? 69లో 371 మందిని చంపింది ఎవరు? 2004 నుంచి 2014 దాకా మరి 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ, వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష, తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నది ఎవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష, కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా, బలి దేవత ఎవరు, బలి దేవత అని అన్నది ఎవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష.
అధ్యక్ష పౌర హక్కుల గురించి మాట్లాడింది, నియంతృత్వం, నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం. అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఎన్కౌంటర్ల పేరిట వందల మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కులు హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు? పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కదా ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష మా సీతక్క గారికి తెలుసు, మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్ని పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? అధ్యక్ష నేనేమంటున్నా అంటే, ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు. అధ్యక్ష ఇంకొక మాట, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష ఒక్క మాట, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష, వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన వాళ్ళు. శ్వేతపత్రాలు ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం, కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగొచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిపూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్, కొత్త ప్రచురించేది ఏమి లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏమి లేదు అధ్యక్ష. అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం? కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష, ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇదొక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఈనాడు పేపర్లో రాసిన వార్త. 2009 నుంచి 13 మధ్యల 4 ఏళ్లలోనే 8,198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష, ఇది బలవన్ మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8,198. ఇవాళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రోచి పడతారు నేను చెప్పాది, అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజూరాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు, మాజీ స్పీకర్ గారు, కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి, పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్? పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, రైతులకు ఏనాడు 5-6 గంటలు మించి కరెంట్ ఇయ్యలే, ఎప్పటికప్పుడు మూతబడ్డ 1000 కార్ఖానాలు, ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్స్టేషన్ల ముంగట ధర్నాలు, ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి చేనులు మక్కంకులతో రైతులా రాస్తారు రోకోలు. అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష, కొనిజేటి రోషయ్య గారు. రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏమని? నేను గనక 1.5 సంవత్సరం లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో. 1.5 సంవత్సరం తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి, గుర్తుండాలి. ఆ రోజు రోషయ్య గారు బ్యాగులో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు, నా వల్ల కాలేదు, ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష, అది వీళ్ళ పర్ఫార్మెన్స్. అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష, లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా, నేను లెక్కలు చెప్పాను, అప్పుల పాలు చేశామన్నారు. గౌరవ శాసనసభలకు సబ్జెక్ట్ చెప్ప ఏం చెప్తున్నా, లెక్కలు చెప్తున్నా సార్, లెక్కలు చెప్తున్నా, లెక్కలు చెప్తున్నా. స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఎవరైనా బతికున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో, తప్పకుండా సార్. స్వర్గీయ రోషయ్య గారి గురించి నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్, అది అది మీ మీ డిసిషన్ సార్. అది అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పినారు, నేను ఆస్తుల లెక్క చెప్తా సార్. అధ్యక్ష 81,516 కోట్లు అప్పు చేసిపోయింది అన్నారు అధ్యక్ష, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అప్పజెప్పిపోయినాడు 2014లో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష, అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డనాడు.
22,423 కోట్ల అప్పులు మీరు అప్పచెప్పినాడు మాకు, 22,423 కోట్ల అప్పులు. అధ్యక్ష, ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700. అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు, అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈరోజు అధ్యక్ష, ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పచెప్పినప్పుడు 24,476 కోట్లు. అధ్యక్ష, జెన్కో ఆస్తులు, అధ్యక్ష టిఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో, ఈరోజు 53,963 కోట్లు. అధ్యక్ష, అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పిడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే. అధ్యక్ష, ఈరోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగారు చేస్తామంటే కుదరదు అధ్యక్ష. అధ్యక్ష, మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష, ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. మీరు దయచేసి మొత్తం 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు, సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడలేదు. అవకాశం ఇవ్వండి, ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు, అందుకే చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష, దామరచర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము, అది రేపో మాపో కమిషన్ అవుతుంది, తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 1,080 మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష, దాన్ని కూడా నిర్మించాం. 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష, తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే, ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11,000 కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9,000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట, ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో, బట్టి గారి దగ్గర ఉన్నట్టుంది, బట్టి గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష, బట్ అన్న కూడా వినాలా అధ్యక్ష. విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష, సెల్ఫ్ హైపోథికేషన్ ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపోథికేషన్ అంటే ఏంది అధ్యక్ష, అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపోథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే, బట్ అన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి, దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి కనబడు తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష, 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప, 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప. ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరు ఎంజాయ్ చేస్తారు, 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది, వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం, 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం, అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చినాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు, పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది, లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు, విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి
తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1196 యూనిట్లు ఉంటే ఈరోజు 2349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్, నెంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష, దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5661 మెగావాట్స్ అధ్యక్ష. మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి 15497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టి, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టి, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టి, వాళ్ళు ఇచ్చిపోయిన నాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లు ఉంటే, వ్యవసాయ పంప్ సెట్లు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి, రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12 వేల కోట్లు అధ్యక్ష, సంవత్సరానికి 1000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12 వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10 వేల కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98726 కోట్లు అధ్యక్ష. మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న 400 కేవీ సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టిన నాడు 220 కేవీ సబ్స్టేషన్లు 51, మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 కేవీ సబ్స్టేషన్లు. 132 కేవీ సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 కేవీ సబ్స్టేషన్లు ఆనాడు 2138, ఈరోజు 3221. కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 489,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 652,000 కిలోమీటర్లు. మరి మేము పని చేసినామా లేదా, ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో ఎందుకంటే 2700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం. ఎంత ఖర్చైనా విరవకుండా, రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్ళు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు. 12,718 కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జులు కూడా వినియోగదారుల మీద, రైతుల మీద, మహిళల మీద, గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రభుత్వాన్ని, మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టాం అని తెగేసి చెప్పినాం, అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డాం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడతదా లేదా మోటార్లకు మీటర్లు పెడతదా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష, నేను ఒకటే కోరుతా ఉన్నాయి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 HP మోటార్లు ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు, మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష, ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు, ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకు ఒకసారి నిండేది, కుడెల్లి వాగులో మంజీరాలో నీళ్లే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష. మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష, నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి
వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్గొండ పక్కకు మూసంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ఆ ఊరిలో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లేసి బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్క బోర్ల వడ్డ రామరెడ్డి, బొక్క బోర్ల వడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష, మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటాను 2009-10. ఆ రోజు అధ్యక్ష, వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్చ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏంటంటే అధ్యక్ష, ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష, ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను. మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు. వస్తే నేను కొంచెం ఉపన్యాసం చెప్పి, మేము బాగా పనిచేస్తున్నాం, మా కోట వేయండి అని చెప్పి పొద్దున పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగు. వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్. గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ ఒక పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్. అయ్యా పెద్ద మనిషి, మరి మీరేం సార్ ఇంత సీరియస్గా ఉన్నారు, ఓటు వేస్తారా లేదా అని అడిగిన. ఆయన అన్నారు, ఒక నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు, తీసుకోండి అని చెప్పినాను సార్. ఆయన పేరు అధ్యక్ష, ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు. మన ఐతవోలోనే ఊరు, మన మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష. ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, నా పేరు కృష్ణారెడ్డి అండి, నేను SVS అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో. మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యా కృష్ణారెడ్డి, నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందకే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ఇది నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష. కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగచ్చు, వారే చెప్తారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు, ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష. ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పండు అధ్యక్ష, మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు, రైతుల కళ్ళం నిండా గింజలు. అధ్యక్ష డిస్టర్బ్ చేశారు వాళ్ళే, అయినా మీరు నా మొదటి స్పీచ్, మీరు స్పీకర్ అయిన తర్వాత, మీరు అగ్రికల్చర్ సార్, అది కూడా రైతుల సబ్జెక్ట్, నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్, విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష. రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి, పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్. దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇవాళ తెలంగాణ. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. ఒక మాటలో చెప్తా అధ్యక్ష, 2014లో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం, వరి ధాన్యం అధ్యక్ష, 2014లో రెండు పంటలు కలిపి వానాకాలం యాసంగి కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సార్. పోయిన సంవత్సరం అధ్యక్ష 2022-23లో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష? ఇది కడుపు నిండా కరెంటు, రెండు పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త గోడౌన్లు, కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే అధ్యక్ష, మీరు మాటిచ్చారు రైతు భరోసా అన్నారు, December 9 నాడే 15,000 ఇస్తాం, ఒక 4 రోజుల తర్వాత ఆగితే 10,000 కాదు 15,000 పడతాయన్నారు, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయన్నారు. మరి రైతులు ఎదురు చూస్తున్నారు, వేయాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు చెప్పారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు, 24 గంటలు అన్నారు, 24 రోజుల్లోనైనా చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరఫున కోరుతా ఉన్నారు. అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షల వరకు లోన్ తెచ్చుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, వారే పిలుపునిచ్చినారు. ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు, ఎదురు చూస్తున్నారు మరి వెంటనే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని. అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం. మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష, సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి, FCIకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను, పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ
దాదాపు 30,000 కోట్ల విలువ చేసే స్టాక్లు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అంటే 2 కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాక్ల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష, ఆ వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి, ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతాయి సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్తు ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 వేల కోట్ల అప్పు లేదా 9 వేల కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇలా ఈ రకంగా బట్టగాల్చి మీ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, అప్పుల గురించి చెప్పారు, ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, చాలా బాధాకరం. ఏమన్నారు అధ్యక్ష ఇంత దారుణమైన మాట అంటే, ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే, ఎంత మాట అన్నారు అధ్యక్ష, రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష, దివాలా కోరు ప్రసంగం అది. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్యాంక్రప్ట్ స్పీచ్ అది. అధ్యక్ష నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటంలో పిల్లలు ఉండాలన్నట్టు. గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా, పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట్టు. అవుతుందా సార్? గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష నేను, ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష, నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు వంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాళేశ్వరం తొందర ఎందుకు పడుతున్నాం? చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం? బరాబర్ చెప్తా రాజగోపాల్. వన్ సెకండ్ సార్. అధ్యక్ష కేవలం 5-10 నిమిషాలు మాట్లాడండి సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడండి సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను లేరు మీరు, కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు, మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు. అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు, ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం 12:30 దాకా. కౌన్సిల్ రేపు కూడా నడపండి, సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా శ్రీధర్ బాబు గారు? మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయిన అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాట, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష, దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరఫున, కొత్త సభ్యుల తరఫున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి, వాళ్ళకు కూడా లాభం దొరుకుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్ప అధ్యక్ష. అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే, డెట్ GDP కలిపి చూస్తారు, డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, GDP పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ GDP రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ GDP రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ GDP రేషియో 57%, 57%. తెలంగాణ యొక్క డెట్ GSDP రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ,
దయచేసి మనము మనది మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలు అని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు, హయ్యెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ, 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో, 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు, నేను తప్పు చెప్తే వారు సరిచేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను, ఇది పంపించాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు, నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నింటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పజెప్పిపోయినాడు, కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హయ్యెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించేదానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాసుపాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది ఎక్కడ అంటే, ఇది కూడా అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా NCRB చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు, అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే అధ్యక్ష. యూ సెడ్ సార్ ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 మినిట్స్ సార్, ప్లీజ్ గివ్ మీ 5 మినిట్స్ అధ్యక్ష. అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష, నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధరన్ ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము, అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళొస్తే మీరు కొత్త గంగా అని పెడతారు, ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష. డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ, ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హావ్ టేబుల్డ్ ఇయర్, కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ అస్ అధ్యక్ష. ఇది ఏది జరగనట్టు, 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు, మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష. మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండని దవి ఎలకని పడతారు తప్ప ఏముండదు, అలా కొండని దవి ఎలకని కూడా బట్టి ఉండదు, ఏమి జరగదు అధ్యక్ష. సార్ ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్ అధ్యక్ష. నేను ఒక్క మాట, సహనం ఉండాలా, ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రజల తరఫున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం, మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు, కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా అధ్యక్ష. మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఒక వివరం తెలుసు. జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ, సొంత పన్నుల ఆదాయంలో 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ, పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హయ్యెస్ట్ ఇన్ ద కంట్రీ, అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ, ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పైతుంది అధ్యక్ష. నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంక్లూడింగ్ సార్ అసహనం ఎందుకు సార్ రెస్క్యూ సార్ సార్
నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నారు. అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. సార్ మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేయమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్. బయటికి కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది, కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఇస్ నాట్ డెట్ సార్. అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే, ఏం క్రియేట్ చేశారు అసెట్స్, ఏం క్రియేట్ చేశారు అధ్యక్ష? మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువు తీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు మీకోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 మీ జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు. అధ్యక్ష వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం, అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం, అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా? కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం, ఇవి అప్పు, అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలా? 24 కరెంటు ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక, తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్, అదన్న వినండి సార్, వారికి అనుకూలంగా. అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్, నేనేమంటున్నా సార్, విల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్, బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాట్లో ఉన్నారు అధ్యక్ష, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష హెల్త్ గురించి మాట్లాడారు, ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కార్ దవాఖానక అని పాటలు రాసింది మీ హయాంలో కదా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 ఉంటే మేము దాన్ని 3,532 చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి, 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలల అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్, సబ్జెక్ట్ కానీ అమరావతి చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్, సభ్యుల సమయం ఇంత సహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ 1 సార్, ఐఎమ్ కంక్లూడింగ్ సార్, ఐఎమ్ కంక్లూడింగ్ ప్లీజ్. ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉండేది, ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8,515 తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1,183 ఉండే 2,890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టి